ఎమ్మిగనూరు పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ రంగయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద పడుగు బలహీన వర్గాల పిల్లల కోసం విద్యాకానుక అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చేయూత అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. గోరుముద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని, బాగా బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని ఆయన మెను ప్రతిరోజు ఒక వెరైటీ మెను పెట్టి చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యాకానుకని టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఒక జత షూస్, మూడు జతల యూనిఫాము, రెండు జతల సాక్స్లు ఇవ్వడం జరుగుతాయి. మన విద్యాస్థాయిని పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కష్టంగా బడికి పంపించాలి, ఎందుకంటే చదువుకుంటేనే ఈరోజు మనం మనుగడ కాబట్టి.